హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ యాజ్ యూజువల్ మీ నేర్చు మీ ముందుకు వచ్చేసాయి. మరి ఈ రోజు చాలా మంచి అప్డేట్స్ వాటి కోసం తెలుసుకుందామా. విష్ణు ప్రియకి పృథ్వీకి మధ్య ఏదో జరుగుతుంది అందరికి తెలుసు, బట్ అది కొంచెం ఎండింగ్కి వచ్చిందా? ఇప్పుడు వాళ్ళ మధ్య కొంచెం క్లారిటీ రాబోతుందా? లెట్స్ ఏం జరిగిపోతుందో వెయిట్ చేసి తెలుసుకుందాం. అండ్ ఈరోజు ఎపిసోడ్ దానికోసం మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ నామినేషన్స్ ముగిసాయి, మరి ఎవరెవరు నామినేషన్లకు వచ్చారు దానికోసం తెలుసుకుందాం. అండ్ మూడోది, ఈరోజు బిగ్ బాస్ రోజులు కూడా కొన్ని గేమ్స్ జరిగాయి, రెండు గేమ్స్ జరిగాయి మళ్ళీ కొత్త చీఫ్ సెలెక్షన్ కోసం. సో ఎవరు గెలిచారు, ఏం చేశారు దానికోసం కూడా మాట్లాడదాం. మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ వీడియో షార్ట్ అండ్ స్వీట్గా 5-10 నిమిషాల్లోనే ముగిపోతుంది. సో వీడియో మొత్తం చూసేసండి, పాయింట్ సింపుల్గా షార్ట్కట్గా మాట్లాడదు. అయితే ఫస్ట్ వచ్చేసి నామినేషన్స్, మన పార్ట్ బ్రేకింగ్ నామినేషన్స్. రెండో రోజులో మనకి ఫస్ట్ తేజ వచ్చేసి నామినేషన్కి, ఒకటేమో విష్ణు ప్రియకి, రెండోది పృథ్వీ కేసరి. సో విష్ణు ప్రియకి చెప్పిన పాయింట్ ఏంటబ్బా అంటే, క్వశ్చన్ టాస్ జరిగినప్పుడు నువ్వు గంగవ్వ మీద కొంచెం నోరు పారేసుకున్నావు, ఏమన్నావు అంటే పోవా అవి వేపు అవతలి పోవా అనేది అనిందంట పాపం. సో ఆ ముసలమ్మని వాళ్ళు అనడం కరెక్ట్ కాదు. సో ఆమెకు అసలు దాని ఏమంటారు, నెగిటివ్ ఎనర్జీ అనే పదమే తెలియదు, ఆమె నెగిటివ్ ఎనర్జీ అనేది అన్నావు పాపం అనంటే, ఆమె కూడా కో కంటెస్టెంటే కదా అంటే తప్పింది అనేది విష్ణుప్రియ పాయింట్. ఇంకోటి ఏంటంటే, ఆ కన్వర్జేషన్ నువ్వు మొత్తం వినలేదు, డిస్కషన్ వినకుండా నువ్వు ఎలా నామినేషన్ చేస్తావు అని. సో పాపం తెలిసి చేస్తే నామినేషన్ చేస్తాను కానీ ఆ కన్వర్జేషన్ మొత్తం విని తెలుసుకొని నామినేషన్ చేసుకుంటే కొంచెం బెటర్గా ఉండేదేమో నా ఫీలింగ్ అంతే. సో నెక్స్ట్ వచ్చేసి ప్రిజ్వికేషన్ పాయింట్ ఏదో, రివెంజ్ నామినేషన్ అని చెప్పేసి నువ్వు అంతా నామినేషన్ చేస్తావు కదా, సో నువ్వు వేసే రివెంజ్ నామినేషన్స్ నాకు నచ్చట్లేదు అని చెప్పేసి నామినేషన్ చేసిండు. అంతే, అంత మించి ఏం లేదు. అంతే, రివెంజ్ నామినేషన్ కాదు, రివెంజ్ నామినేషన్ కాదు బ్రో, అదేమో లెసన్స్ వాళ్ళు నేర్చుకున్నాక ఇస్తా అని పృథ్వీ అంటాడు, అది వేరే విషయంగా. సో నెక్స్ట్ వచ్చేసి మేబూబు, మేబూబ్కి వచ్చేసరికి మేబూబు హరితేజకి అండ్ నయని భవన్కి వేసిన నామినేషన్స్. సో హరితేజ్ చెప్పిన పాయింట్స్ ఏంటంటే, నువ్వు అందరితో మంచిగా ఉండాలనుకుంటూ ఉంటావు, నా దగ్గరకు వచ్చి నువ్వు చీఫ్ అయినందుకు సంతోషం అంటూ, అటు గౌతమ్ సిచ్ గౌతమ్ దగ్గరికి వెళ్ళి గౌతమ్ నువ్వు చీఫ్ అయిన సంతోషం అని అంటూ, సో నువ్వు అందరితో మంచిగా ఉండాలని ట్రై చేస్తున్నట్టు ఏమో అనిపిస్తుంది, ఫేక్గా ఉంటున్నావు ఒక పాయింట్. రెండోది, ఆ కిచెన్ సరిగా లేదు, నా చీఫ్ బాగా చేయలేకపోయినా రేషన్ వేస్ట్ చేశాను లేదని పాయింట్ ఉంటే అది నాతో డైరెక్ట్ చెప్పాలి, కానీ నువ్వు నాగజ సార్ దగ్గర చెప్పావంటే నువ్వు కావాలి పాయింట్స్ వెతికి నాకు నామినేట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది అని ఒక పాయింట్. ఓకే, అంటే ఆయన చీఫే ఫెయిల్ అయ్యాడు నిజం, కాకపోతే నాతో ఎందుకు చెప్పలేదు అనేది పాయింట్ అడుగు కడదమైందా. సో చాలామంది చెప్పారు కాబట్టి చీఫే ఫెయిల్ అయి ఉండొచ్చు, పాయింట్ నాకు ఎంత సర్కులు తెలియదు, తెలియకపోవడం వల్ల మిస్జడ్జ్మెంట్ అయి ఉండొచ్చు, వేస్ట్ అయి ఉండొచ్చు, దట్స్ అన్ని ఫైన్. కాకపోతే ఏంటంటే ఆ పాయింట్ నీకు అప్పుడే ఉంటే ముందే చెప్పొచ్చు కదా, ఇప్పటిదాకా ఎందుకు ఆగావనేది. అవును, నాకు నయం వచ్చిన చెప్తా, నాకు నచ్చిన చెప్తా, బాస్ అన్నాడు నేనే తోముకున్నాను, ప్రతిదీ నీకు చెప్పే చేసుకోవాలా ఏంటి అని దాని పాయింట్. ఓకే, నెక్స్ట్ మేబీ బెస్ట్ సెకండ్ నామినేషన్ నయని పవన్కి. నయని పవన్ చెప్పిందంటే, గేమ్లో నువ్వు అసలు స్మార్ట్ ఛార్జర్ గేమ్ నువ్వు ఎక్కడ కనిపించలేదు, నువ్వు ఎక్కడ ఉన్నావంటే నేను చాలా దగ్గర చెప్తున్నాను, నేను చాలా పనులు చేస్తానని చెప్పి నయని పవన్ చెప్తుంది. అది నువ్వే ఇంకా క్లాన్ గాడదామని చెప్పి నన్ను ఇన్వాల్వ్ చేయకున్నాడు, యు ఆర్ ఏ సెల్ఫిష్ ఫెల్లో అని చెప్పేసి గట్టిగా డిఫెండ్ చేసుకుందామె పాపం. ఫెంటాస్టిక్ డిఫెండ్, నేను అన్నీ ఆడాను, నేను ఆడి యష్మితో ఛార్జింగ్ పెట్టుకొని ట్రై చేస్తాను, ఇటు విష్ణుప్రియతో ఛార్జింగ్ కోసం ట్రై చేస్తాను, బాత్రూంలో ఆడాను, ఇక్కడ ఆడాను, మణికంట పాయింట్స్ అంటే దానికైతే మీద చేసొచ్చాను, సో నేను అన్ని చేస్తానని ఆమె పాయింట్ చెప్పుకొచ్చింది బాగానే. సో నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ నామినేషన్స్, కానీ డిఫెండ్ మంచిగా చేసుకుంది నైని ప్రవణ్యం, ఫెంటాస్టిక్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ, ప్రేరణ యువర్ సూపర్ అమ్మ కిరాకమ్మ అంటే దాన్ని ఎన్ని పదాలు చెప్పిన వేస్ట్, సో ఆమె కిరాక్ అసలు సూపర్ గర్ల్. ఎందుకంటే ప్రేరణ వచ్చేసి విష్ణుకి పృథ్వీకి నామినేషన్ చేసింది, కానీ మన లాస్ట్ వీక్ నామినేషన్ కోపం పృథ్వీ ఏమైనా నామినేషన్లు తీసుకొస్తే కొంచెం అట్టై కూర్చుంది, కొంచెం బాధపడింది, ఆ ప్రాసెస్ అంతా గొడవపడింది, అట్లా కొంచెం బాధపడింది అడిచినట్టు అనిపించింది. కానీ ఇయర్ అయితే ఎక్కడికక్కడ ఇచ్చేసింది, అంటే పంచులు ఏమి వేస్తుంది అసలు కిరాక్ అసలు ప్రేరణ. అయితే ప్రేరణకు వచ్చేసరికి విష్ణు, ప్రేరణ విష్ణుప్రియకి అండ్ పృథ్వీకి నామినేషన్ చేసింది. పాయింట్ ఏంటబ్బా అంటే విష్ణు చెప్పింది, నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది, ఇంకోటి ఏంటంటే నీ కోపము నువ్వు నన్ను అన్నది కదా కోపిస్తాని, సో నీ కోపం ఎట్లా అంటే నువ్వు చాలా నువ్వు వెరీ రూడ్ అసలు, నువ్వు నన్ను నా చేయనుకొని చెప్పేసి నువ్వు చీత చేయగొరికిన ఒక గేమ్లో సీత చేయగొరికినావు. ఇంకోటి ఏంటంటే కిల్లర్ మన కిల్లర్ గర్ల్స్ జరిగినప్పుడు లాస్ట్ సార్ నామినేషన్ జరిగినప్పుడు నేను బాధపడుతుంటే నువ్వు ఒక్కసారి వచ్చి కన్సల్ట్ కూడా చేయలేదు నా దగ్గరికి, అసలు నువ్వు ఫేక్ ఫ్రెండ్, లాస్ట్ సార్ నామినేషన్స్ వెళ్ళిపోతున్నా ఆయనకే కూడా నువ్వు అన్ని అదే నువ్వు ఫేక్ ఫ్రెండ్ అనే చెప్పిపోయింది, సో యు ఆర్ ఫేక్ ఫ్రెండ్ అని చెప్పేసి అంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే విష్ణు ప్రియ అంటే, అప్పుడు నేను కూడా ఏడుస్తూ కూర్చున్నట్టు ఎందుకు ఏడ్చావు, ఓహో పృథ్వీ నామినేషన్లోకి వచ్చాడనా, ఇక్కడ కూడా అంతే నువ్వు నీ ఆటను వాడితే బాగుంది, పృథ్వీ నామినేషన్లోకి వచ్చాను ఏమి ఏడుస్తూ కూర్చుందంటే అందువల్ల ఆమె ఏడుస్తుంటే పోయి కన్సల్ట్ చేయలేకపోయింది అన్నట్టు. ఆ రోజు ఏమి హెల్ప్ అడుగుతుంది, ప్రేరణ హెల్ప్ అడిగితే కూడా ఏమి చేయదు అది అనమాట. సో హెల్ప్ అడుగుతూ చేయలేకపోగా కనీసం నా దగ్గరకు వచ్చి కూడా ఒక మాట మాట్లాడలేకపోయావు అనేది, అంటే నువ్వు ఫ్రెండ్కి కష్టమైన టైంలో నువ్వు రాలేకపోయావు ఆమె పాయింట్ రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఓకే, నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ కోసం అనమాట. అదే ఇంకో ప్రేరణ చెప్పి ఇంకో పని, నీ గేమ్ వదిలేసి నువ్వు పృథ్వీ కేసిన గేమ్ ఆడుతున్నావు అని చెప్పింది రైట్, అది ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ కేసి పృథ్వీ కేసిన నామినేషన్ పాయింట్ ఏంటబ్బా అంటే,
నువ్వు బోనఫైర్ నామినేషన్స్ తప్ప ఇంకెక్కడ నీ సొంత నామినేషన్సే పెట్టలేవు, మిగతా అన్ని కూడా నీ రివెంజ్ నామినేషన్సే అంటే లేదు నేను నిఖిల్కి నామినేషన్, నేను నిఖిల్కి ఆదిత్యకి ఆదితేజకి నేను రివెంజ్ నామినేషన్ వేయలేదే అని ఆయన పాయింట్ చెప్పుకొచ్చిండు. ఇంకోటి గడ్డను తీసుకుంటే నీకు ఎన్ని లక్షలు వస్తాయి అన్నప్పుడు అండ్ 3 వారాలు సేవ్ అయితే అట్లా బంపర్ ఆఫర్లు ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు తీసుకోలేకపోయావు, వేరే వాళ్ళు అయితే దీన్ని మంచి వాడుకునే వాళ్ళు అంటే నీకంటే అవసరార్థులు ఇంట్లో వేరే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి బెటర్ ఛాన్స్ ఇస్తే బాగుంటుందేమో అంటే నీకంటే సార్ నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోవడానికి అన్ని అర్హతలు ఉన్నావని ఒక పాయింట్ అని చెప్పి. ఇంకా రెండోది ఏంటంటే ఎదుటి వాళ్ళ ఆటను తక్కువ చేసి చూస్తా అంటే ఇందాక నిన్న ఆమెతో ఎవరితోటి రోహిణి గారితో కొంచెం మీకు కొంచెం మాట్లాడింది కదా, సో దానికోసం మాట్లాడుతూ నువ్వు కొంచెం ఎదుటి వాళ్ళని తక్కువ చేసి చూస్తా నువ్వే తోపానికి బిహేవ్ చేస్తావని ఆ పాయింట్ చెప్పింది. కానీ ప్రేరణ డిఫెండింగ్ స్కిల్స్ కీ రాకున్నాయి మంచిగా అనిపించింది. సో నెక్స్ట్ వచ్చి గంగా నామినేషన్, గంగాకి వచ్చేసి నిఖిల్కి పృథ్వీకి నిఖిల్కి అంటే విష్ణుకి వేసింది. సో నిఖిల్ చెప్పిన పాయింట్ ఏంటంటే మన గొడవ జరిగింది కదా గౌతమ్కి నిఖిల్ గొడవ, సో ఆ గొడవ నచ్చలేదని చెప్పేసి పాయింట్ వేసింది. రెండోది వచ్చేసి కృష్ణప్రియకి చెప్పింది ఏంటంటే అంటే నేను ఓడిపోతారు అని నేను మిమ్మల్ని అంటే నువ్వు నా మీద అరిచావు కదా అది ఊరుకో ఇకపో అవతలిపో అనేది అన్నవో ఆ మాటలు నాకు నచ్చలేదని చెప్పేసి వేసింది అనమాట నామినేషన్. సో అది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ నిఖిల్ నామినేషన్స్. సో నిఖిల్ వచ్చేసి మెహబూబ్కి నైని భవన్కి వేసిండు. మెహబూబ్కి వేసింది ఏంటంటే ఆ టాస్క్ జరిగింది కదా స్మార్ట్ ఛార్జర్ టాస్క్, ఆ టాస్క్ జరిగినప్పుడు నువ్వు మార్నింగ్ మళ్ళీ సాంగ్ వచ్చేదాకా మనం దొంగతనం చేయమని చెప్పేసి మాట ఇచ్చి తర్వాత మాట తప్పి దొంగతనం చేస్తావు కాబట్టి నచ్చదు అంటే అసలు మాట వేయలేదని చెప్పేసి మెహబూబ్ అంటాడు. సో మాట చెప్పకపోతే ఎందుకు అడుగుతాను రావు నువ్వు మాట ఇచ్చి మాట తప్పేవని, మరి అది సాటర్డే రోజున నాగార్జున పుట్టే చూస్తే కానీ అది నిజమే ఉందని తెలియదు అంతే. ఇంకా టాస్క్ ఇస్ టాస్క్లో కొన్నిసార్లు ఎవ్రీథింగ్ ఇస్ ఫెయిర్ అనొచ్చు చెప్పలేము. సో నెక్స్ట్ వచ్చేసి నైని పవన్కి వేసిన పాయింట్ ఏంటంటే నిఖిల్ అంటే నువ్వు టాస్క్లో చాలా లో అనిపించింది నాకు, ఫస్ట్ డే అందరు ఏదో ఒక ట్రై చేస్తుంటే నువ్వు కొంచెం చేయలేదేమో అనిపించింది. ఇంపెన్ అంటే నువ్వు డోర్ వెనకాల బ్యాక్ ఫుట్ ఆడే బదులు కొంచెం అదేదో ఫ్రంట్ ఫుట్ వచ్చి ఆడుంటే బాగుండేది అని అంటే ఆమె లేదు నేను ఆడాను నేను చాలా చేశాను మణికంటే కోసం ఏదో పెట్టి అంటే వండించాను అని మీ బాత్రూంలో గేమ్ ఆడాను ఇక్కడ ఆడాను అంటే అది చెప్పాను కదా ఆ యశ్విని పట్టుకోవడానికి ట్రై చేశాను విష్ణుప్రీతు ఛార్జింగ్ కోసం ట్రై చేస్తుంటే నేను గేమ్ ఆడాను ఆమె పాయింట్లో ఆమె చెప్పుకొచ్చింది. కానీ మెహబూబ్కి నైని పవన్ ఇచ్చిన ఆన్సర్స్ కిరాక్ ఇచ్చింది అనిపిస్తుంది, బాగా డిఫెండ్ చేసుకు మెహబూబ్కి ఐ మీన్ నైని పవన్ కూడా పర్లేదు బాగానే మాట్లాడుతుంది. సో నెక్స్ట్ వచ్చేది ఎస్పి నామినేషన్స్. ఎస్మి వచ్చేసి విష్ణుప్రియకి మెహబూబ్కి నామినేషన్ చేసింది. సో విష్ణుప్రియకి చెప్పిన పాయింట్ ఏంటంటే అంటే నువ్వు అసలు గేమ్లో నీ ఇండివిజువాలిటీ కనిపించట్లేదు, నీ మాటల్లో చాలా హార్షి ఉన్నదని ఎవరైనా చెప్పితే కూడా నువ్వు వినట్లేదు అట్లా తీసుకోవట్లేదు, నీ గేమ్ వల్ల ఇంకొకటి గేమ్ పోతుంది అండ్ నీకు వచ్చిన గేమ్స్ కూడా నువ్వు ఆడమంటే ఆడలేదు, నీకు గేమ్స్ ఆడే ఛాన్స్ వచ్చినా నువ్వు గేమ్ ఆడట్లేదంటే దానికి విషయంపై చెప్పింది ఏంటంటే కొన్నిసార్లు అంటే నువ్వు చెప్పిన మాటలు నాకు నచ్చకపోవడం వల్ల నేను వినకపోవచ్చు ఏమో నువ్వు అన్నా అంటే నా మాటలు నేను నవ్వద్దు అంటగిన బట్ ఇంకోటి నా గేమ్ వల్ల ఎవరి గేమ్ పోతుందంటే వాళ్ళే వచ్చి చెప్తారు కదా నీకేంటి అనేది ఒక పాయింట్ చెప్పింది. ఇంకోటి ఏంటంటే నాకు వచ్చిన నీకు వచ్చిన గేమ్స్ నువ్వు ఆడట్లేదంటే వేరే వాళ్ళు నామినేషన్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆడుకొని అని అని వదిలేస్తున్నాను అండ్ నాకు వచ్చిన గేమ్స్ నాకు ఆడాలనిపిస్తేనే ఆడతాను సెన్స్లో ఏదో చెప్పింది. సో బిగ్ బాస్లో వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ ప్రతి గేమ్ ఇంపార్టెంట్ కదా ఆడాలి కదా, నేను నామినేషన్ లేను కాబట్టి ఆడను లేదు అప్పటి నుంచి చిన్న కూడా ఇట్నే ఆడుకుంటూ వస్తున్నాను అనుకోవడం సమర్థించుకోవడం తప్ప అది పాయింట్కి అర్థం కాదని అంటే ఆన్సర్ కాదనిపించింది. సో నెక్స్ట్ యశ్మి వచ్చేసి మెహబూబ్ కేసిన నామినేషన్ ఏంటబ్బ అంటే నువ్వు టాస్క్ని స్పోర్టివ్గా తీసుకోవట్లేదేమో అనిపించింది ఒక పాయింట్ చెప్పింది. రెండోది ఫుడ్ వేస్ట్ అయింది కిచెన్ డర్టీగా ఉండే నువ్వు చీఫ్గా ఉన్నప్పుడు అనే పాయింట్, అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే స్పోర్టివ్గా ఎందుకు తీసుకోవట్లేదు టాస్క్ అనిందంటే ఆమె ఆయన ఏదేంటి టాస్క్ ఒక టాస్క్ జరిగింది కదా ఏది అది లాస్ట్ గౌతమ్ మెగా చీఫ్ అయినటువంటి టాస్క్ జరిగినప్పుడు బోన్ టాస్క్ జరిగినప్పుడు సో నువ్వు నాకు గుద్దుకుంటూ వెళ్ళావు సో అప్పుడు నేను సారీ కూడా చెప్పాను బట్ తర్వాత ఏమన్నా తర్వాత ఏదో మాట్లాడతా అని చెప్పి మళ్ళీ వచ్చింది లేదు మాట్లాడింది కూడా లేదు. సో అంటే అయిపోయింది కదా టాపిక్ దానికోసం ఎందుకు వచ్చి మాట్లాడతా అంటే నువ్వు అసలు ఎవరితో కలవట్లేదు ఒక నబిల్తో తప్ప నువ్వు ఎవరితో ఉండట్లేదు కలవట్లేదు అని సమ పాయింట్ చెప్పి నువ్వు మెగా చీఫ్ అయినప్పటికీ నేను సపోర్ట్ చేస్తా అయ్యా కదా బట్ నువ్వు ఎవరితో కలవకపోతే మాట్లాడకపోతే ఎలా తెలుస్తుంది మాకని ఆమె పాయింట్ పర్లేదు. సో నెక్స్ట్ వచ్చి అవినాష్, అవినాష్ వచ్చేసి పృథ్వీకి నిఖిల్కి నామినేషన్ చేస్తాడు. పృథ్వీకి చేసిన పాయింట్ ఏంటంటే లాస్ట్ వీక్ నువ్వు నన్ను రా అని డిస్పెక్ట్గా మాట్లాడేది నచ్చలేదు, అరుణ గడ్డని తీసుకుంటే బాగుండేదేమో దానికోసం మాట్లాడితే అవును అది నా ఇష్టం నేను డబ్బుల కోసం తీసుకుంటే డబ్బుల కోసం బిగ్గెస్ కోసం డబ్బుల కోసం గడ్డని తీసుకుంటే పోయేదేముందని ఆయన అంటాడు అని డబ్బుల కోసం రాలేదంటాడు మరి దేనికోసం వచ్చావంటే ఇదే జరుగుతుంది దానికోసం వచ్చావు దీనికోసం వచ్చావు అంతే ప్యాషన్ కోసం అంటే మళ్ళీ ఏవో లేదు ప్యాషన్ కోసం రాలేదంటే డబ్బుల కోసం వచ్చా అంటాడు బట్ నాకు నచ్చకపోతే అంతే ఏవో నచ్చితే వాడు చేసుకుంటే నచ్చకపోతే చేసుకునేది బయలవంతం ఏమిందిలే కానీ కాకపోతే డిస్రెస్పెక్ట్ అనేది లాస్ట్ వీక్ అయిన కూడా మళ్ళీ ఆ పాయింట్ మీద నామినేషన్ చేసుకొచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అవినాష్ నిఖిల్కి ఇచ్చిన సెకండ్ నామినేషన్ ఏంటబ్బా అంటే టాస్క్లో నువ్వు ఆ లైటర్ వీక్నెస్ ఏదైతే ఉందో దానికోసం కొంచెం కంట్రోల్ చేసుకుంటే బాగుండేది, అమ్మాయిలు బాగా ఆడి బట్ నువ్వు అది కంట్రోల్ చేసుకుంటే బాగుండేది అనేది. ఇంకోటి మనీ దొంగతండి కళ్ళ ముంగటి జరిగిన నువ్వు ఆపలేకపోయావంటే అరే బాబు లైటర్ వచ్చేసి అది నా బలహీనత దాన్ని ఏం చేయలేం
బట్ మనీ దొంగతనం వచ్చేసి అది అప్పటికి మేము మలసిపోయినాం కాబట్టి ఇంకా నన్ను ఏం చేయమంటావు ఆ బాడీస్ కంట్రోల్ సపోర్ట్ చేయలేదు అసలు కళ్ళు తెరిచే ఉన్నాయి కానీ లైసెన్స్ తెరిచి లేదని ఫ్రెండ్స్లో చెప్పింది మొత్తంగా అయిపోయింది నామినేషన్స్ నామినేషన్లకు మరి ఎవరు వచ్చారబ్బా అంటే నిఖిల్ విష్ణు పృథ్వీ మేబు ప్రేరణ నయని హరితేజ వచ్చారు నామినేషన్స్లోకి బట్ హరితేజకి వచ్చి కూడా రెండు ఓట్లు పడ్డాయి కాబట్టి నామినేషన్ సీల్ వారిని రెండు ఓట్లు వచ్చాయి కాబట్టి వీళ్ళ ప్రైజ్ మనీ నుంచి 100,000 రూపాయలు పోతుంటే బిగ్ బాస్ ప్రకటించడం జరిగింది ఓకే దాంతోపాటు మళ్ళీ ఒకరిని సేవ్ చేయమని చెప్పేసి బిగ్ బాస్ చీప్ అయినటువంటి గౌతమ్ ఛాన్స్ ఇస్తే ఆయన మళ్ళీ కూడా సెకండ్ టైం కూడా మళ్ళీ సేమ్ హరితేజని సేవ్ చేస్తా అని చెప్పిండు సో మొత్తంగా హరితేజ నామినేషన్కి వెళ్ళిపోయింది సో ఫైనల్ ఎవరెవరు వచ్చారంటే నామినేషన్లోకి నిఖిలు విష్ణుప్రియ పృథ్వీరాజు మేబూబు ప్రేరణ నయనిపవని నామినేషన్లోకి వచ్చారు ఇది లెక్క సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక చిన్న పాయింట్ ఉంది యష్మి పృథ్వీతోటి విష్ణుప్రియ కోసం మాట్లాడుతుంది సో దానికోసం తెలుసుకుందాం అయితే పాయింట్ ఏంటబ్బా అంటే ఏం చెప్తుందబ్బా అంటే యష్మి పృథ్వీతోటి ఇప్పుడు నీకు నిజంగానే ఆ విష్ణుప్రియ మీద ఏదైనా ఉంటే బయట చూసుకో కానీ లోపల చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది నాకే ఇరిటేషన్ వస్తుంటే మిగతా హౌస్ మేట్స్ 11-12 మంది హౌస్ మేట్స్ ఉన్నారు బట్ వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి ఎలా అనిపిస్తుండొచ్చు సో వాళ్ళకు కూడా అలాగే అనిపించవచ్చు కదా బయట జనాలకు అలాగే అనిపిస్తుండొచ్చు కదా నీకు నిజంగా ఆమె మీద ఏదైనా ఉందా లేకుండా ఎందుకు అలా చేస్తున్నావు అంటే నాకు ఆమె మీద ఏం లేదు అంటే మరి లేనప్పుడు ఎందుకు ఆమెతో ఎందుకు అంత క్లోజ్గా తిరుగుతున్నావు అని అడిగింది అప్పుడు ఆయన అంటాడు లేదు నేనేం పోవట్లేదు ఆమె నా వెంట వెంట వస్తుందని ఆయన అంటాడు కట్ చేసి ఇక్కడికి అయిపోయిందా ఎందుకంటే బేసిక్గా ఆమె అడిగింది కూడా కరెక్ట్ ఎందుకంటే నాకే అట్లా అనిపిస్తుంది ఒక ఫ్రెండ్గా నేను నాకే నువ్వు ఒక ఆమె చుట్టూ కొంగ పట్టుకుని తిరుగుతున్నట్టేమో అనిపిస్తుంది సో మరి బయట వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అది నాకే ఇరిటేషన్ వస్తుంటే బయట వాళ్ళకి కూడా అలాగే కనిపిస్తుంది కదా సో బయటకు రాంగ్ వెళ్తుందేమో ఆమె పాయింట్ కరెక్ట్ ఫ్రెండ్ని కరెక్ట్ చేయాలి కాబట్టి అడిగింది కరెక్ట్గా సో దానికి పృథ్వీ ఏం చేస్తుండు విష్ణుప్రియతో కూడా ఏదో దాని మీద క్లారిటీ కోసం అడుగుతున్నాను అనమాట ఏమడుతున్నానంటే నేను కొంచెం మనకు కొంచెం ఓవర్ అవుతుంది అనిపిస్తుందా అని అడిగాను అప్పుడు దానికి లేదు అని ఎందుకంటే ఐ డోంట్ వాంట్ ఎనీ రిలేషన్షిప్స్ అని నేను చెప్పాను కదా ఆల్రెడీ ముందే అంటే నాకు రిలేషన్షిప్స్ అనేవి నాకు ఐ డోంట్ వాంట్ ఇట్ అని చెప్పాను కదా అని చెప్పేసి పృథ్వీ అనేది ఈ విషయం ప్రతి మాట్లాడుతూ ఉంటాం దెన్ ఎందుకంటే ఇప్పుడు నీకు క్లారిటీ ఉంటే ఓకే లేకపోతే దాన్ని మనం కట్ చేద్దాము అనేసి అంటున్నానమాట ఇంకైతే ఇక్కడికి ఇది వదిలేద్దాం ఇప్పుడు నీకు బయటకు ఎలా వెళ్తుందన్న పాయింట్ వచ్చింది కాబట్టి ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంకంటే రియల్గా నీకు నా మీద ఏదైనా ఫీలింగ్స్ ఉందా అని అడుగుతాయన ఫీలింగ్స్ అనిపిస్తుందా అంటే నీకేమనిపిస్తుంది నువ్వు నన్ను చూస్తున్నావు కదా అని చెప్పేసి విష్ణుప్రియ అడిగింది సో దానికి పృథ్వీ చెప్తూ నాకు అనిపిస్తుంది అన్న అంటే నీకు ఫీలింగ్స్ వస్తున్నాయేమో నాకు అనిపిస్తుంది అని శాని చెప్పింది ఇట్స్ ఓకే ఇట్ విల్ బీ గాన్ అని చెప్పేసి ఆమె వెళ్ళిపోయిన తర్వాత కొంచెం మళ్ళీ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఒకతే కొంచెం సాడిగా కూర్చుంటే నబ్బిలు అడుగుతాడు ఏమైంది పృథ్వీతో గొడవన నీకు మంచి హస్బెండ్ వస్తా లేదు అంటే బేసిక్ పాయింట్ ఏంటంటే పృథ్వీ ఇప్పుడు ఇక్కడ లవ్ అనే పాయింట్కి వచ్చేసరికి సింపుల్ నేను వీడియో షార్ట్ చేస్తాను లవ్ అనే పాయింట్ వచ్చేసరికి ఎవరికి ఒకరికి ఇష్టం ఉండొచ్చు ఒకరికి ఇష్టం లేకపోవచ్చు అది బిందె తప్పడానికి వెళ్ళి కాకపోతే ఏంటంటే నువ్వు మొదట్లోనే కట్ చేయకపోతే ఎదుటివాడు ఇంకా ఇంకింకింకింక ఇష్టాన్ని పెంచుకుంటూ పోతాడు సో దానివల్ల ఒక ఎక్సైన్ రోజున అది నో అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇద్దరు గట్టి హట్ అవుతుంది కదా అది కదా జరిగేది ఇప్పుడు మొత్తం దేశం మొత్తం జరుగుతుంది అది వీళ్ళు కూడా చేసేది అది నీకు మొదటి రోజు అమ్మాయి మీద ఇష్టం లేదు అన్నప్పుడు నాకు 100% ఇష్టం లేదు నువ్వు సో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం అంటే అట్లానే ఉండకపోయేది బట్ ఆయన ఏమంటాడు ఆహా అట్లా ఎట్లా చెప్తాము ఆమె వచ్చి మాట్లాడితే నువ్వు ఎలా చెప్తామంటారు బట్ 100 మంది ఇప్పుడు అదే మాట మీరు అంటే ఆమె నీకోసం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది నీకోసం కాఫీ పెట్టుస్తుంది టీ పెట్టుస్తుంది నీకు వచ్చి ప్రతి దగ్గర పాయింట్ తీసుకుంటుంది ప్రతి దగ్గర స్టాండ్ తీసుకుని మాట్లాడుతుంది అంతా చేస్తుంది అంటే ప్రేమ లేకుండా చేస్తూ ప్రేమతో చేస్తుంది మరి ఆమె ప్రేమతో చేస్తుంటే నువ్వెందుకు చేస్తూ చేయించుకుంటున్నావు అంటే నీ ఫ్రెండ్గా చేయించుకుంటున్నావు ఇది ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు కదా సో నీకు ఇష్టం లేదు అన్నప్పుడు 100% చెప్పేసేయాలి తను అప్పుడు అట్లీస్ట్ ఆశలు చంపుకుంటుంది దగ్గర మళ్ళీ కలిసి ఉంటారా దూరంగా ఉంటారా దట్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ కానీ బట్ స్టిల్ ఇంకా దాన్ని కంటిన్యూ చేసి వాళ్ళు అనుకుంటే అనుకో నాది వైద్యం ఏముంది అనుకుంటే అది ఎండ్ ఆఫ్ ది డే అది విష్ణుకి మంచిది కాదు నా పృథ్వీకి మంచిది కాదు సో అట్లీస్ట్ ఇక్కడన్నా వాళ్ళకి క్లారిటీ వచ్చి ఉంటుందేమో అని అనుకుంటున్నా బట్ తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ యష్మితో డిస్కషన్ పెట్టారు మళ్ళీ ఏమంటుంది తెలుసా మన విష్ణుప్రియ ఏ పృథ్వీ నువ్వు ఎందుకు నామినేట్ చేస్తావు నీ పాయింట్స్ కరెక్ట్గా అనిపించలేదని ఇక్కడ కూడా పృథ్వీ పాయింట్స్ తను వాదించుకుంటుంది లాయర్ లెక్కలు పృథ్వీకి లాయర్ లెక్కల అది ఇలా లావీలో చూస్తే పాయింట్ సో ఏం అర్థం కాదు విష్ణుప్రియ ఎందుకు ఇట్లా గేమ్ నాశనం చేసుకుంటుంది నాశనం గేమ్ పోతే ఒకళ్ళకి కానీ లైఫ్ కూడా నాశనం చేసుకుంటుందేమో నా బదులు సరే అది పక్కన పెట్టేద్దాం సో మీరేకేమనిపిస్తుంది చెప్పండి కింద కమెంట్ రూపంలో అయితే ఈ రోజు బిగ్ బాస్ వచ్చి రెండు టాస్క్లు జరిగేసి మళ్ళీ కొత్త మెగా చీఫ్ కోసం ఆ రెండు టాస్క్లో ఒకటి అక్వేరియం టాస్క్ అయితే జరిగింది బకెట్లో వాటర్ ఫిల్ చేయాలి ఆ టాస్క్ వచ్చేసి రాయల్ క్లాన్ వాళ్ళు గెలిచారు మొదటి టాస్క్లో సో రాయల్ క్లాన్ వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు ఒక గేమ్లో ముందుకు తీసుకెళ్ళాలి అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒకరు డైరెక్ట్ కంటెండర్ అవుతారన్నప్పుడు రోహిన్ కంటెండర్షిప్ చేశారు అండ్ ఒకరిని కంటెండర్ రేసింగ్ అంటే ఆపోజిట్ జట్లకి ఒక కంటెండర్షిప్ రేసింగ్ తీసేయాలన్నప్పుడు బోజి క్లాన్ నుంచి యష్మిని తీసేస్తారు అంటే ఆల్మోస్ట్ ఈరోజు ఈసారి ఈ వారం యష్మి నామినేషన్ కూడా లేదు కాబట్టి ఆ పాయింట్ తీసేస్తుంటారు మేబీ అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ గేమ్ కూడా జరిగింది నెక్స్ట్ గేమ్ పట్టుకో అనేది టాస్క్ ఏదో జరిగినట్టుంది సంథింగ్ కార్ట్లో పెట్టుకునే టాస్క్ ఏదో జరిగింది ఆ టాస్క్ వచ్చేసరికి
బస్తాల్ మోసే టాస్క్ అయితే జరిగింది. ఆ టాస్క్లో ఫైనల్గా ఓజీ క్లాన్ వాళ్ళు గెలిచారు. ఓజీ క్లాన్ వాళ్ళు గెలిచినప్పుడు ఆపన్ జట్లకి ఒకరిని తీసేసి వస్తుంది, గంగావని గేమ్లకి తీసేస్తారు. అండ్ వీళ్ళ గేమ్లకి ఒకరిని నెక్స్ట్ లెవెల్కి ఐ మీన్ కంటెంట్ రేస్లు పంపించాలన్నప్పుడు పృథ్వీని కంటెంట్ రేస్లోకి తీసుకొచ్చారు అనమాట. సో ఇది జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ కాబట్టి వీడియో మరో వీటితో మళ్ళీ కలుసుకుందాం. అండ్ చెప్పండి వీడియో నచ్చితే లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే.